హాయ్ ఫ్రెండ్స్ ఈవెల్ట్ వీడియో టాపిక్ ఏంటంటే ఎవరైతే గార్డెనింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో అది టెర్రస్ గార్డెనింగ్ అవ్వచ్చు బాల్కనీ గార్డెన్ అవ్వచ్చు ఈవెల్ట్ వీడియోలో నేను ఒక త్రీ టిప్స్ చెప్తాను ఆ త్రీ టిప్స్ అనేవి మీరు పర్ఫెక్ట్ గా ఫాలో అయినట్లేదు ఇది చాలా ఈజీగా టెర్రస్ గార్డెనింగ్ లేదా బాల్కనీ గార్డెనింగ్ అనేది సెటప్ చేసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం లెట్స్టెడ్ హలో ఎవరి వన్ దిస్ ఇస్ నావింగ్ వెల్కమ్ ఛానల్ క్రేజీ గార్డెనింగ్ టిప్ నెంబర్ వన్ పర్ఫెక్ట్ ప్లానింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మొక్కలు అనేది మనం టెర్రస్ పైన బాల్కనీలోన అలానే పెరట్లో కూడా మొక్కల్ని పెంచుకోవచ్చు ఎవరి నీడ్స్ ఇంకా రిక్వైర్మెంట్స్ బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు ఒకప్పుడు మొక్కలు అనేవి మనకి పెరట్లో కనిపించేవి బట్ ప్రజెంట్ పెరట్లు అనేవి ఎక్కడ కనబడట్లేదు అర్బన్ సిటీస్లో లేదా మెట్రోపాలిటన్ సిటీస్లో ఎక్కడో హండ్రెడ్లో వన్ పర్సెంటేజ్ ఎక్కడో పెరట్లో మొక్కలు పెంచుతున్నారు బట్ తక్కిన నైన్టీ నైన్ పర్సెంట్ కూడా అందరూ టెర్రస్ పైన లేదంటే లో ఉన్న వాళ్ళు బాల్కన్లో గ్రో చేసుకుంటున్నారు మనకి టెర్రస్ విషయానికి వస్తే లో మనకి చాలా ఎక్కువ స్పేస్ వస్తుంది సో టెర్రస్ పైన మనం ఒక ప్లాన్ చేసుకోవాలి ఎటువంటి మొక్కలు గ్రో చేసుకోవాలి ఎటువంటి కంటైనర్స్ యూస్ చేసుకోవాలి అలానే మట్టి ఏ విధంగా తయారు చేసుకోవాలి ఎక్కగా దొరుకుతుంది కొన్ని ముందుగా ప్లాన్ చేసుకుంటే మనం గార్డెనింగ్ లో దిగిన తర్వాత మనకు అన్ని ఈజీ అవుతాయి అనమాట అలా ముందుగా మనం అన్ని ప్లాన్ చేసుకోవాలి ఒకవేళ మీరు బాల్కనీలో మొక్కలు పెంచుకోవాలంటే బాల్కనీలో ఎంత స్పేస్ ఉంది ఫస్ట్ థింగ్ అది చాలా ఇంపార్టెంట్ అలానే ఎన్ని కంటైనర్స్ పడతాయి మన బాల్కనీలోకి ఎంతసేపు సన్లైట్ వస్తుంది ఒకవేళ మీ బాల్కనీలోకి సిక్స్ టు సెవెన్ అవర్స్ పాటు సన్లైట్ వచ్చినట్లయితే మీరు ఈజీగా కూరగాయ మొక్కల్ని పెంచుకోవచ్చు చలి చాలా ఈజీగా గ్రో అవుతాయి బట్ ఒకవేళ మీ బాల్కనీలోకి త్రీ టు ఫోర్ అవర్సే వస్తుంది అనుకో సన్లైట్ ఉంది మీరు అప్పుడు పొల మొక్కలు ఇండో ప్లాంట్స్ అని గ్రో చేసుకోవచ్చు ఆ విధంగా సన్లైట్ ప్రకారంగా మీరు మొక్కలు గ్రో చేసుకోవాలి మీరు ఇవన్నీ డైరెక్ట్ డైరెక్ట్గా కూరగా మొక్కలు పెట్టేసినట్లయితే సన్లైట్ రాకపోతే మొక్కలు చనిపోయే ప్రమాదం ఉంది మీకు కొంచెం డిస్కరేజ్గా ఉంటుంది అందుకనే ముందుగానే ప్లాన్ చేసుకోండి ఎటువంటి మొక్కలు పెంచుకోవాలి అలానే ఎక్కువగా వెర్టికల్ గార్డెనింగ్ వెళ్ళండి ఎందుకంటే తక్కువ స్పేస్లో మనకు ఎక్కువ మొక్క ఎక్కువ మొక్కలు పడతాయి అన్నమాట ఆ విధంగా మనం వెర్టికల్ గార్డెనింగ్ గార్డెనింగ్ని చూస్ చేసుకోవచ్చు ఈ విధంగా మనకి ప్లానింగ్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది గార్డెనింగ్లో సో ముందుగా మీరు ప్లాన్ చేసుకోండి గార్డెనింగ్ స్టార్ట్ చేయాలనుకుంటే టిప్ నెంబర్ టూ కంటైనర్ సెలెక్షన్ మనం టెర్రస్ పైన కానీ బాలికలను కానీ మొక్కల పైన చేయాలంటే కుండీలు అనేవి చాలా ఇంపార్టెంట్ అంటే మొక్కలు బట్టి మనం కుండీలు సెలెక్ట్ చేసుకోవాలి కొన్ని మొక్కలకి చిన్న సైజు కుండీలు సరిపోతాయి కొన్ని మొక్కలకి కొంచెం పెద్ద సైజు కుండీలు కావాలి ఫర్ ఎగ్జాంపుల్ మనం పూల మొక్కలు పెంచాలనుకుంటున్నాం దానికి సిక్స్ టు ఎయిట్ ఇంచ్ పాట అయితే సరిపోతాయి ఇనఫ్ అదే ఒకవేళ మనం కూరగాయ మొక్కలు పెంచాలనుకుంటే కొంచెం ఎక్కువ అంటే మనకు ఎక్కువ వీల్డ్ రావాలంటే కొంచెం పెద్ద సైజ్ కంటెనర్లో మనం మొక్కలు నాటుకోవాలి అందుకని మనం ఫోర్టీన్ టు సిక్స్టీ ఇంచెస్ పాటిని సెలెక్ట్ చేసుకుంటాం కూరగాయ మొక్కలకి అదే ఒకవేళ మనం ఫ్రూట్ ప్లాంట్స్ని గ్రో చేయాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ సైజ్ కంటైనర్స్ని తీసుకుంటాం అంటే కొంచెం పెద్ద సైజ్ కుండీని తీసుకుంటాం మనకి మీరు ఒకటి గుర్తుంచుకోండి కంటైనర్ సైజ్ బట్టే మనకి మొక్కకు ఈల్డ్ అనేది ఉంటుంది అనమాట ఒకవేళ మనం చిన్నపాటి కంటైనర్లో మొక్క నాటినట్లయితే తక్కువ ఈల్డ్ వస్తుంది మీరు కొంచెం పెద్ద సైజ్ కంటైనర్లో మొక్కలు నాటినట్లయితే కొంచెం ఎక్కువ ఈల్డ్ వస్తుంది అనమాట బేస్డ్ ఆన్ సైజ్ బట్టి మనకి ఈల్డ్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది సో మీరు ఆ విధంగా ఆలోచించి జాగ్రత్తగా కుండీని సెలెక్ట్ చేసుకోండి టిప్ నెంబర్ త్రీ సాయిల్ మిక్చర్ మొక్క అనేది హెల్తీగా పెరగడానికి అలానే మంచి ఈల్డ్ రావడానికి మెయిన్ రీజన్ సాయిల్ మిక్చర్ సాయిల్ అనేది ఎప్పుడైతే చాలా ఫెటైల్గా అంటే సారవంతంగా అలానే లూజ్గా వెల్ డ్రైనేజ్గా ఉంటుందో అప్పుడే మొక్కంది చాలా హెల్తీగా గ్రో అయ్యి మాకు మంచి ఈల్డ్ వస్తుంది సాయిల్ మిక్స్ని ఏ విధంగా తయారు చేసుకోవాలంటే ఒక వంతు నార్మల్ గార్డెన్ సాయిల్ ఒక వంతు కోకోపీట్ అలానే ఒక వంతు కౌడాంగ్ మెన్యూ లేదంటే వెర్మీ కంపోస్ట్ నేనైతే కౌడాంగ్ మెన్యూని యూజ్ చేశాను అలానే డ్రైనేజ్ సిస్టమ్ బాగా పనిచేయడానికి కొంచెం ఇసుకుని యాడ్ చేయండి ఇంకా మనకి సాయిల్లో ఎటువంటి డిసీజెస్ రాకుండా ఐ మీన్ మొక్కలకి ఎటువంటి డిసీజెస్ రాకుండా ఉండడానికి కొంచెం నీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి ఈ విధంగా మనం సాయిల్ మిక్స్ అనేది తయారు చేసుకుంటాం కోకోపీట్ యూజ్ చేయడం వల్ల మనకి రెండు లాభాలు ఉన్నాయి ఒకటి సాయిల్ అనేది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది ఇంకా కోకోపీట్కి వాటర్ని హోల్డ్ చేసే కెపాసిటీ చాలా ఎక్కువ అందుకని మనం కోకోపీట్ని సాయిల్ మిక్సర్ యూజ్ చేస్తాం ఈ విధంగా మనం సాయిల్ మిక్స్ని తయారు చేసుకుంటే మన మొక్కలు చాలా హెల్తీగా గ్రో అవుతాయి సో ఫ్రెండ్స్ చూసాం కదా ఈ వాళ్ళ వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ ఫర్ వాచింగ్ వన్స్ అగేన్ హ్యాపీ గ్రీన్ అండ్ దెన్ టేక్ కే బై బై సీ ఇన్ నెక్స్ట్ వీడియో